సామాన్య నాయక గ్రామంలో షాప్కి వెళ్ళి అక్కడ 100 రూపాయలు 300 ఇవ్వాలంటే చెప్తాను. ఎందుకంటే ఇవ్వకు తెలియదు, ఎందుకంటే పెద్ద గొప్పగా లేదు కాబట్టి. అదే పెట్టి లేదు సార్, చాలాసార్లు ఏంటో చేయించుకుంటాను, నేను ఎప్పుడు ఇంట్లో చేయించుకుంటాను, నాకు అలవాటు. ఇప్పుడు ఒకటి చిన్నప్పటి నుంచి మనకి అంత మరి ఎందుకు కూర్చోబెట్టి ఒక చిన్న తాడు కట్టేసి కింద గీసేసాడు, అది అలవాటు. చిన్నప్పుడు నుంచి సార్ ఎవరైనా సార్ ఇంట్లో చేయమంటాడు సార్, నాకు వచ్చి డబ్బులు ఏం తక్కువ. ఒకసారి వేరే షాప్కి వెళ్తే ఇంత డబ్బులు తీసుకున్నాను అని అడుగు తిరుగుతున్నాను. ఒకసారి నా తెలియదు ఇంత డబ్బులు తీసుకున్నాను. మొన్న వచ్చిన ఆమె హైదరాబాద్ లేదు షాప్ ఏంటంటే ఇది ఆమె ఇంగ్లాండ్ వాళ్ళు పెట్టానంటే ఇది ఇక్కడ షేవ్ చేస్తే 5,000 అని 5,000 ఏం చేస్తా తనకి బంగారం లేదు, బాగా షేవ్ చేస్తా కానీ చాలా మెత్తగా శుద్ధి మెత్తగా పట్టుకునే తిరుగుతుంది. అంటే ఇది నేను కోరుకునేది ఏంటంటే డెఫినెట్గా ఈ గ్లోబలైజేషన్ పోటీతత్వం పెరిగిపోతే మిగతా కులాలు కూడా దీంట్లో వచ్చేస్తే చాలామంది పెట్టుబడిదారులు దీంట్లో పెట్టుబడి పెడతారు. దీంట్లో నష్టపోయేది మన భారతదేశం అంటే ముఖ్యంగా మన వృత్తి మీద ఆధారపడ్డ కులాలు, ఒక స్కిల్ మన జీన్లో ఉంటుంది, మన డిఎన్ఏలో ఉంటుంది. అలాంటిది నేను జనసేన మేనిఫెస్టో నేను కోరుకుంటుంది ఏంటంటే ముఖ్యంగా ఈ కార్పొరేషన్స్ కానీ ఏదో దానికి ఏదైనా పేరు పెట్టండి, నా కార్పొరేషన్ అంటే ఫెడరేషన్ అంటే ఏదైనా పెట్టండి. నేను కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళకి చాలా తేలికపాటి వాళ్ళకి పెట్టుబడులు కావాలి కదా, వాళ్ళు కూడా సమానంగా వృత్తి నైపుణ్యం పెంచాలి. వాళ్ళు కూడా నాయక గ్రామంలో కూడా ఇప్పుడు ఇందాక మీరు చదువుకొని మీరు మాట్లాడుతూ ఉంటే మీరు తిరిగి హైదరాబాద్లో మన తెలంగాణకి సంబంధించి అక్కడ ఇక్కడ ఆంధ్రలో ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు ఎలా వచ్చేసారు, మీరు ఇంజనీర్ అయ్యింది ఇక్కడికి వచ్చేటప్పటికి మరి పెట్టుకోవాలంటే మంచి బలమైన పెట్టుబడి పెట్టేస్తా పరిస్థితులు కావాలి. అందుకని ఖచ్చితంగా నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని నాయి బ్రాహ్మణులకి చాలా దాంట్లో మంగళ వాయిద్యాలు వాయించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఒక కందుకుడి వైద్యనాథం లాగా. అలాగే మనం కొంచెం ఇంత అందంగా మన కేసు సంస్కరణ చేయగలిగే ఉన్నాయి, మేకప్స్ చేయగలిగే ఇంత ఉన్నాయి, బోల్డ్ టాలెంట్ బోల్డ్ అవసరం